మా వీటు విజ్ఞానం విహారం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. చార్ధామ్ సిరీస్లో భాగంగా గత 5 వీడియోలలో చార్ధామ్ ఆలయాల వివరాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రతి సంవత్సరం అనేక మంది దేశీయ మరియు విదేశ పర్యాటకులు సందర్శించే 3 ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలైన శ్రీ హేమకుండ్ సాహిబ్జీ గురుద్వారా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు ఓలీ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ 3 ప్రదేశాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉండి బద్రీనాథ్ ధామ్కు దగ్గరలోనే ఉన్న ప్రాంతాలు. పూర్తి వివరాలకు వీడియో చివరి వరకు చూడండి. చార్ధామ్ సిరీస్ వీడియోలను మీరు గనక చూడనట్లయితే వాటి లింకులను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. మూడు ప్రదేశాలలో గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్జీ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రెండు ఒకే రూట్లో ఉంటాయి. ఈ 2 ప్రాంతాలు చేరుకోవడానికి బద్రీనాథ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవింద్ ఘాట్ నుండి ప్రయాణం ప్రారంభించాలి. ఈ గోవింద్ ఘాట్ అనే ప్రాంతం హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్లే దారిలో బద్రీనాథ్ చేరుకోకముందే 25 కిలోమీటర్ల దూరంలో ముందే ఉంటుంది. ఇక్కడ నుండి హేమకుండ్ సాహిబ్జీ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళడానికి మనం బద్రీనాథ్ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లాల్సి ఉంటుంది. గోవింద్ ఘాట్లో మీ సమయాన్ని బట్టి బస చేసే అవకాశం ఉంది. ఇక్కడ గురుద్వారా ఉంది. ఇందులో ప్రయాణికులు బస చేయడానికి వసతి, ఫస్ట్ ఎయిడ్ సదుపాయం, క్లోక్ రూమ్ మరియు 24 గంటల భోజన వసతి అందుబాటులో ఉంటాయి. గురుద్వారానే కాకుండా వేరే ప్రైవేట్ హోటల్స్, జిఎంవిఎన్ గెస్ట్ హౌస్ కూడా అందుబాటులో ఉన్నాయి. గోవింద్ ఘాట్ నుండి ప్రయాణం ఉదయం ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుంది. గోవింద్ ఘాట్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో పుల్నా అనే గ్రామం వరకు జీపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఒకరికి జీప్ టికెట్ ధర దాదాపు 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఉంటుంది. పుల్నా గ్రామం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఘాంగరియా అనే బేస్ క్యాంప్ ఉంటుంది. ఘాంగరియా ప్రాంతాన్నే గోవింద్ ధామ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ దూరాన్ని ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేయలేని వారికి మ్యూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మ్యూల్స్ ద్వారా పుల్నా గ్రామం నుండి ఘాంగరియా చేరుకోవడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది. దీనికి గాను దాదాపు 1 రూపాయలు 1500 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ ధర సీజన్ను బట్టి, వ్యక్తి బరువును బట్టి మారే అవకాశం ఉంది. ఇక ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఈ దూరాన్ని వారి శారీరక సామర్థ్యాన్ని బట్టి 5 నుండి 7 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో పిట్టూలు కూడా అందుబాటులో ఉంటారు. వీరి ద్వారా కూడా మనం ఘాంగరియా చేరుకోవచ్చు. పుల్నా గ్రామం నుండి మనం ట్రెక్కింగ్ ప్రారంభించిన తర్వాత దాదాపు 100 మీటర్ల దూరంలో చెక్పోస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాస్ట్ కింద 1 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మ్యూల్స్పై మరియు పిట్టుల ద్వారా ప్రయాణించేవారికి ఈ టికెట్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పుల్నా గ్రామం నుండి ఘాంగరియా వరకు 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ లక్ష్మణ్ గంగా అనే నది వెంట సాగుతూ ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలకు ప్రయాణికులు మైమర్చిపోతూ ఉంటారు. మార్గ మధ్యంలో మనకు అక్కడక్కడ చిన్న హోటల్స్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. పది కిలోమీటర్ల ట్రెక్ పూర్తి చేసి ఘాంగరియా లేదా గోవింద్ ధామ్ అనే బేస్ క్యాంపు చేరుకుంటాం. ఈ ప్రాంతంలోనే మనం ఆ రోజు బస చేయవలసి ఉంటుంది. ఇక్కడ బస చేయడానికి గురుద్వారాతో పాటు జిఎంవిఎన్ గెస్ట్ హౌసు మరియు అనేక ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జిఎంవిఎన్ గెస్ట్ హౌసులో ధరలు రూమును బట్టి దాదాపు 1400 నుండి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. డార్మిటరీకి ఒక రాత్రి దాదాపు 300 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఘాంగరియాలో అనేక ప్రైవేట్ హోటల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అనేక మంది ప్రయాణికులు గురుద్వారాలోనే ఉండడానికి ఇష్టపడతారు. గురుద్వారాలో వసతి, భోజన సౌకర్యం, డిస్పెన్సరీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఘాంగరియా చేరుకున్న తర్వాత అక్కడ నుండి 2 మార్గాలు
ఉంటాయి. ఒక మార్గం గురుద్వారా శ్రీ హేమకుంట్ సాహిబ్జీకి వెళ్తుంది, ఇంకొక మార్గం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్తుంది. ప్రయాణికులు తాము అనుకున్న ప్రదేశానికి మరుసటి రోజు ఉదయం ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. రెండు చూడాలనుకునేవారు ఆ రోజు హేమకుండ్ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి ఘాంగర్యా వచ్చి ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మర్నాడు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసి తిరిగి వస్తారు. ఇప్పుడు మనం హేమకుండ్ యాత్ర గురించి వివరాలు తెలుసుకుందాం. హేమకుండ్ని హేమకుంట్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. హేమకుండ్ యాత్ర చేసేవారు ఘాంగర్యా నుండి ఉదయం 4 గంటల ప్రాంతంలో ట్రెక్ ప్రారంభించి హేమకుండ్ గురుద్వారా చూసి తిరిగి మధ్యాహ్నం ఘాంగర్యా బయలుదేరడం మంచిది. ఈ ట్రెక్కింగ్కి దాదాపు 3 నుండి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. ఘాంగర్యా నుండి హేమకుండ్కి దూరం 6 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ మంది ఈ దూరాన్ని ట్రెక్కింగ్ ద్వారానే పూర్తి చేస్తారు. ట్రెక్కింగ్ చేయలేని వారికి ఘాంగర్యా నుండి గుర్రాలు కూడా లభిస్తాయి, కానీ ఇవి 4 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వస్తాయి. మిగతా 2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయవలసిందే. గుర్రాలకు ఒకవైపు తీసుకెళ్లడానికి ఒకరికి దాదాపు 1600 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ మార్గంలో అక్కడక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ సిలిండర్స్ ఘాంగర్యా నుండి తీసుకెళ్లడం మంచిది. ఒక సిలిండర్ ధర దాదాపు 500 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మనం సిలిండర్ యూజ్ చేయనట్లయితే వచ్చాక తిరిగి ఇవ్వవచ్చు. మనం చెల్లించిన 500 రూపాయలు మనకు తిరిగి ఇస్తారు. అలాగే కర్పూరం బిళ్ళలు కూడా శ్వాసలో ఇబ్బందులు ఉన్నవారు తీసుకెళ్లవచ్చు. హేమకుండ్ సాహిబ్ చేరుకున్న తర్వాత అక్కడి సరస్సులో స్నానం చేసి గురుద్వారాను సందర్శిస్తారు. ఇది సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్కి అంకితం ఇవ్వబడింది. ఈ గురుద్వారాలో భక్తులకు పప్పుతో తయారు చేసిన ద్రావణం మరియు టీ త్రాగడానికి అందిస్తారు. ఈ గురుద్వారాను ప్రపంచంలో ఎక్కువ ఎత్తులో ఉన్న గురుద్వారాగా చెప్తారు. ఇది సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. తర్వాత భక్తులు తిరిగి ట్రెక్కింగ్ ద్వారా బేస్ క్యాంప్ అయిన ఘాంగర్యాకి చేరుకున్నారు. హేమకుండ్ యాత్ర ప్రతి సంవత్సరం 1 జూన్ నుండి 10 అక్టోబర్ వరకు ఉంటుంది. వాతావరణాన్ని బట్టి తేదీలు మారే అవకాశం ఉంది. జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే యాత్రలో వానాకాలంలో కాకుండా మిగతా టైంలో వెళ్ళడం మంచిది. ఇంతకుముందు చెప్పినట్టు ఘాంగర్యా బేస్ క్యాంప్ నుండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి ఉదయమే వెళ్తుంటారు. ఘాంగర్యా నుండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దూరం దాదాపు 4 కిలోమీటర్లు. ఈ దూరాన్ని కేవలం ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోవాలి. ఎటువంటి గుర్రాలు అందుబాటులో ఉండవు. హేమకుండ్ యాత్ర కంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్ చాలా సులభం అని చెప్పుకోవచ్చు. ఘాంగర్యా నుండి ట్రెక్ ప్రారంభించాక 200 మీటర్ల దూరంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒకరికి 150 రూపాయల ఎంట్రీ ఫీ కట్టాలి. ఫారినర్స్కి అయితే 600 రూపాయల ఎంట్రీ ఫీ కట్టాలి. ఈ ట్రెక్కింగ్ అంతా పుష్పావతి నది వెంట సాగుతూ ఉంటుంది. ఇలా 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత అద్భుతమైన పూల లోయ మనకు కనిపిస్తుంది. ఈ లోయ దాదాపు 8 కిలోమీటర్ల పొడవు మరియు 2 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ పార్క్ మొత్తం వైశాల్యం దాదాపు 87.5 చదరపు కిలోమీటర్లు. లోయ నిండా దాదాపు 100 రకాల పువ్వుల జాతులు కనువిందు చేస్తూ ఉంటాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం 1982 నేషనల్ పార్క్గా ప్రకటించింది. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా 2005 గుర్తింపు పొందింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని ప్రతి సంవత్సరం జూన్ 1న ఓపెన్ చేస్తారు. అలాగే 1వ వారంలో క్లోజ్ చేస్తారు.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. తిరిగి రిటర్న్ ట్రెక్ మధ్యాహ్నం ప్రారంభించి సాయంత్రం 5 గంటల వరకు తిరిగి రావాలి. అక్కడ రాత్రిపూట ఉండడానికి అనుమతించరు. జూలై నెల 3వ వారం నుండి ఆగస్టు నెల చివరి వరకు మంచి టైం అని చెప్పవచ్చు. ఈ టైంలోనే మనకు ఎక్వా ఫ్లవర్స్ వికసించి కనిపిస్తూ ఉంటాయి. ఈ లోయ యొక్క సహజ అందం మరియు చూడచక్కని పరిసరాలు ప్రకృతి ప్రేమికులను, ఫోటోగ్రాఫర్లను మరియు వృక్ష శాస్త్రజ్ఞులను ఆకర్షిస్తుంటాయి. ప్రయాణికులు మధ్యాహ్నం వరకే రిటర్న్ ట్రెక్ ప్రారంభించి గాంగరియా చేరుకొని అక్కడి నుండి గోవింద్ ఘాట్ వరకు చేరుకుంటారు. లేదా మీ వీలును బట్టి ఆ రోజు గాంగరియాలో స్టే చేసి మరుసటి రోజు గోవింద్ ఘాట్ చేరుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. గోవింద్ ఘాట్ నుండి గాంగరియా వరకు హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ప్రయాణ సమయం దాదాపు 5 నిమిషాలు ఉంటుంది. హెలికాప్టర్ ఛార్జ్ 1 వేకి దాదాపు 3,500 రూపాయల వరకు ఉంటుంది. దీనికి ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాతావరణం క్లియర్గా ఉండి హెలికాప్టర్ నడిచే రోజులలో డైరెక్ట్గా కౌంటర్లో నుండి టికెట్ కొనుగోలు చేయవచ్చు. హేమకుండ్ సాహిబ్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ఉలెన్ క్లాత్స్, రెయిన్కోట్, డ్రై ఫ్రూట్స్, ఆక్సిజన్ సిలిండర్, ప్యూరిఫైడ్ వాటర్, టార్చ్, ట్రెక్కింగ్ షూస్, మెడిసిన్స్ లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్లే రహదారిపై బద్రీనాథ్కు దాదాపు 45 కిలోమీటర్ల ముందే ఉంటుంది జోషిమఠ్. అలాగే గోవింద్ ఘాట్కు కూడా దాదాపు 20 కిలోమీటర్ల ముందే ఉంటుంది జోషిమఠ్. జోషిమఠ్ నుండి ఓలి రోడ్డు ద్వారా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓలి అనేది ఒక చిన్న హిల్ స్టేషన్. ఓలి స్కీయింగ్ ఆటకి చాలా ఫేమస్. ఇక్కడికి దేశ విదేశాల నుండి స్కీయింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి సంవత్సరం చాలామంది వస్తుంటారు. ఇక్కడ స్కీయింగ్ సంబంధించి దేశీయ మరియు విదేశీయ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హోలీకి డిసెంబర్ చివరి వారం నుండి ఫిబ్రవరి చివరి వారం వరకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ కాలంలో హోలీ అంతా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుండి జూన్ వరకు మంచు అంతా కరిగి పచ్చటి గడ్డి పరుచుకొని ఎంతో అందంగా కనువిందు చేస్తుంటుంది. జోషిమఠ్ నుండి హోలీకి 2 రకాలుగా వెళ్ళవచ్చు. అందులో మొదటిది కేబుల్ కార్. జోషిమఠ్ నుండి హోలీలోని కేబుల్ కార్ పాయింట్ వరకు ఒకరికి అప్ అండ్ డౌన్ ఛార్జ్ 1,000 రూపాయలు ఉంటుంది. కానీ కేబుల్ కార్ ద్వారా కేవలం 300 మందికి మాత్రమే టికెట్లు ఇస్తారు. అందుకే పీక్ సీజన్లో మార్నింగ్ 4 గంటలకే కేబుల్ కార్ కొరకు క్యూ లైన్లలో వేచి ఉంటారు. ఇక రెండవది, మీ ఓన్ వెహికల్ కానీ లేదా ఏదైనా ట్యాక్సీ ద్వారా కానీ వెళ్ళవచ్చు. వెహికల్లో వెళ్తే వెహికల్ కేబుల్ కార్ పాయింట్ వరకు వెళ్ళదు. వెహికల్ హోలీ పట్టణం వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడి నుండి కేబుల్ కార్ పాయింట్కి ట్రెక్కింగ్ ద్వారా కానీ లేదా చైర్ లిఫ్ట్ ద్వారా కానీ వెళ్ళవచ్చు. చైర్ లిఫ్ట్ యొక్క ధర ఒకరికి అప్ అండ్ డౌన్కి కలిపి 500 రూపాయల వరకు ఉంటుంది. హోలీ పైభాగం చేరుకున్న తర్వాత అక్కడ మానవ నిర్మితమైన పెద్ద సరస్సు ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్కీయింగ్ కూడా చేయవచ్చు. దానికి అక్కడ ట్రైనర్స్ కొద్ది టైం ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇందుకు గాను దాదాపు ఒకరికి 500 రూపాయల నుండి 1,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మంచు లేని కాలంలో ఈ ప్రాంతమంతా పచ్చని పచ్చిక బయళ్ళతో ఉండి పెద్ద ఓక్ చెట్లతో కూడిన అడవి ఉంటుంది. అలా మీకు వీలైనంత దూరం ట్రెక్కింగ్ చేస్తూ పడియార్ దేవతా మందిరం మరియు గుర్సోన్ బుగ్యాల్ ప్రాంతాలను చూడవచ్చు.
భారతదేశంలో రెండవ అతి ఎత్తైన పర్వతమైన నందాదేవి పర్వతాన్ని కూడా మనం ఓలి నుండి చూడవచ్చు. రెయిన్ కోట్, ఉలెన్ దుస్తులు తప్పనిసరి. అలాగే ట్రెక్కింగ్ చేసే సమయంలో మీ వెంట గైడ్ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు.